రెండవ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారుడు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమును కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. పరిపూర్ణమై నేర్పు, నీ మార్గములు నన్ను నడుపు. నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములు నన్ను నడుపు. నీ సత్యమందు నన్ను స్థాపించు, నీ సత్యమందు నన్ను స్థాపించు. నీ వాక్యములోనే ఎదిగించు, నీ వాక్యములోనే ఎదిగించు. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. ఎదిరించి వేధించే ఆశలు జయించి, శోధించే దుష్టుణ్ణి ఎదిరించి వేధించే ఆశలు జయించి, నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు నేను అభిషేకము నిమ్ము, జీవించే అభిషేకము నిమ్ము. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను
సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, పరిపూర్ణుడా పరిశుద్ధుడా, మమ్మల్ని సంపూర్ణంగా మార్చండి, నీ పోలికలోనికి మార్చండి, నీ రూపంలోనికి మార్చండి, క్రీస్తు స్వరూపమయందు ఏర్పడే వరకు నాయన ప్రభువా మరలా మీకు ప్రసవేదన కలుగుతున్నది మా తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు అయ్యా, క్రీస్తులా రూపాంతరపరచబడాలని ఆశపడుతున్నావు కదయ్యా ప్రభువా, మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి, మీ చిత్తానికి నా తల్లి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం నాయన. మమ్మల్ని ప్రత్యేకించుకున్నారు ఈ లోకం నుంచి, మమ్మల్ని నా తండ్రి నామకాంతుల గుంపులో నుంచి ప్రత్యేకిస్తున్నారయ్యా. మేము మీకు ప్రత్యేకంగా ఉండాలని, ప్రతిష్ఠితులమై ఉండాలని, పరిశుద్ధులమై ఉండాలని, మీ స్వకీయ మీ సొత్తైన జనముగా ఉండాలని ఎంతో ఆశ కలిగి ఉన్నావు ప్రభువా. ఆయన నీ ఆశ మా జీవితంలో నెరవేర్చండి అయ్యా, మీరు కోరుకున్నట్టుగా మా బ్రతుకులను నా తండ్రి మీరు మార్చండి ప్రభువా, మమ్మల్ని చెక్కండి ప్రభువా తండ్రి. ఏ రూపం లేని మాకు నా తండ్రి నీ రూపాన్ని తెచ్చేయండి, మహా యొక్క భౌతిక రూపం మట్టిలోనికి వెళ్ళిపోవడానికి తప్ప దేనికి ఉపయోగపడుతుందయ్యా. కానీ ఈ మట్టి ముద్దను మహిమగల పాత్రగా మార్చగల దేవుడు అయ్యా నీవు ప్రభువా. మట్టే కదయ్యా నీ చేతుల్లో మహిమగల ఆదముగా మారిపోయింది, నన్ను మార్చండి, నీ బిడ్డలను మార్చండి, నీకు తగిన వారముగా జీవించటం మాకు నేర్పండి. మా బ్రతుకులను మీ చేతులకు అప్పగిస్తాం, మమ్మల్ని మీ పాదాల చింతన తండ్రి తగ్గించుకుంటూ విధేయులమే జీవిస్తాం. ఆయన మీ కృప కొరకు మీ కృపగల ఉపదేశము కొరకు కనిపెట్టచ్చు. యేసు క్రీస్తు ప్రభునామంలో ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్న మా కన్న తండ్రి. వందనాలమ్మా, వందనాలండి. మనము దేవుని ప్రతిష్ఠిత జనము అనే దైవ సందేశాన్ని మనం నేర్చుకుందాం. మనము దేవుని ప్రతిష్ఠిత జనము, ఎందుకంటే మనల్ని లోకం నుంచి ప్రత్యేకించారు ఆయన. ప్రత్యేకింపబడిన వారం లోకంతో సంబంధం లేక ఆ స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి దేవుని కృపను బట్టి ఎదిగిన వారం. ఇక ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానంలో ఆయనకు నమ్మకంగా ఆయన గౌరవానికి తగ్గినట్టుగా జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ మరలా చాలామంది లోకంలోని స్థానంలోనికి ఈ ప్రతిష్ఠిత స్థానంలోంచి దిగజారిపోతున్నారు. గతంలో మనం కూడా అలా చేసిన వారమే. పసిపిల్లలుగా ఉన్నప్పుడు, ఊహ తెలియనప్పుడు దేవుళ్ళనికి వచ్చిన మనము ఆయన బాధపరిచిన వారమే. మునుపటి దినాలన్నీ కూడా ఆయనకి వేదనే మిగిల్చాం. కానీ ఆయన మన మీద చూపుతున్న మహాకృపను బట్టి మనం ఎలా జీవించాలని ఆయన ఆశపడుతున్నారో అది ఆయన మనకు తెలుపుతుండగా అలా జీవించడానికి ప్రయత్న పడదాం. మరి ఆయనలో మనం ప్రతిష్ఠితమైన వారంగా ఉండాలంటే మనం ఏ విధంగా జీవించాలి, మనం ఎలా ఉండాలి అనే విషయాలు నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయంలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండం, ఇస్రాయేల్ ప్రజలు ఈనాటి మనకు ఆనాటి వారు సాదృశ్యంగా ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము పదహారు నుంచి 19 వచనాలు చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 26:16 నుంచి, ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి అన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలను, దేవుడు మనల్ని ఎలా జీవించమంటున్నారో ఆ జీవితాన్ని మనము ఇష్టం లేనట్టుగా జీవించకూడదు. దానికి సంబంధించిన కట్టడలను, విధులను, ఆజ్ఞలను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో స్వీకరించాలి. ఆ ప్రకారం మనం నడుచుకోవాలి. 17వ వచనం, యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, యెహోవాయే
అంటే ఇక మరి ఎవరు కారణే కదా. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. ఆనాటి ఇశ్రాయేలులు దేవునికి మాట ఇచ్చారు. మనము కూడా మాట ఇచ్చిన వారమే బాప్తిస్మం ద్వారా, మాట ఇచ్చితిమే. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి, నీవే ఇంకెవరు కాదన్నమాట, యెహోవాయే నీకు ఇంకెవరు కాదన్నమాట, నీవే ఆయనకు ఇంకెవరు కాదన్నమాట. చూడండి, ఒక ప్రత్యేకత కనబడుతుంది. నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లును నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటిస్తున్నారు. నిజమే, ఈ దినమున ఈ ప్రకటన కూడా మనం అలా ఉంటామనే ప్రకటిస్తున్నారు. మనం ఎలా ఉండాలండి? యెహోవాయే మనకు దేవుడై ఉన్నాడని, మనము ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుమని నేను ఆయనతో మనం మాటిస్తున్నాం. మరోసారి మన జీవితాన్ని పునరుద్ధరించుకుంటూ మాటిస్తున్నాం. మరియు యెహోవా మనతో చెప్పినట్లు మనమే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందుమని, మనం ఇలా ఉంటామని, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, అంటే ఎంతమందినైతే సృజించారో వారందరికంటేనట నీకు కీర్తి, అంటే మనకేంటట కీర్తి ఘనత పేరు కలుగునట్లు మనలను హెచ్చిస్తానంటున్నారు. ఆయన ఆయన సెలవిచ్చినట్లు, హెచ్చిస్తానని సెలవిచ్చినట్లు మనము మన దేవుడని యెహోవాకు, చెప్పండి, మనము మన దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందుమని యెహోవా దేవుడు ప్రకటిస్తున్నారు. అలా ఉంటామని ఆయన ఆశ. ఆయన ఆజ్ఞలు గైకుంటామని, ఆయన్నే దేవునిగా కలిగి ఉంటామని, ఆయన మార్గాల్లో నడుచుకుంటామని, ఆయన మాట వింటామని మన దగ్గర మాట తీసుకుంటున్నారు. ఆయన మీరందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? దేవునికి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? ఇలా బ్రతుకుతామని, ఏమని, ఆయనే దేవుడై ఉండాలి మనకి. ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు అనుసరించాలి, ఆయన మాట వినాలి. ఇలా ఉంటామని మీరు మాట ఇవ్వగలరా దేవునికి? అలాంటి ఇశ్రాయేలు ప్రజలు మాటిస్తున్నారు. మనము బాప్తిస్మం ద్వారా మాటిచ్చిన వారమే. మరోసారి ప్రభు మనల్ని అడుగుతున్నారు మాట ఇవ్వమని. అప్పుడు ఏమవుతుందట? ఆయన చెప్పినట్లుగా మనమే ఇక ఆయన స్వకీయ జనం. ఎవరమైతే మాటిచ్చామో, నాయన నీ మార్గం నుంచి తప్పిపోమని మనం ఉంటున్న కారణం చేత మనమేనట ఆయన స్వకీయ జనం. ఆయన సృజించిన జనములందరికంటే మనకి కీర్తి, కీర్తి ఘనత పేరు, కీర్తి ఘనత పేరు కలిగేటట్లు మనల్ని హెచ్చిస్తానని సెలవిస్తున్నారు ఆయన. అందుకొరకు మనం ఆయనకి ప్రతిష్ఠిత జనమై ఉండాలంటున్నారు. ప్రతిష్ఠిత జనమై ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనల్ని చూస్తే ఆయన తెలిసేటట్టుగా మనం బ్రతకాలి. ఒక విధంగా ఒక వ్రతం పూనుకున్న వారమై ఆయనలో ముందుకు సాగాలి. లోకంలో మనుషులు ఎలా ఉన్నారో అలా ఇప్పుడు మనం ఉండడానికి వీల్లేదు. చాలామంది దేవుళ్ళను కొచ్చి మళ్ళా లోకస్తులుగా బ్రతుకుతున్నారు కదా, వాళ్ళని చూసి కూడా మనం అడుగు వెనక్కి వేయడానికి వీల్లేదు. మనము ప్రతిష్ఠిత జనంగా ఉండాలి, ప్రతిష్ఠింపబడిన జనంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆయన.
చూడండి 28వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైన మాటను దేవుడు రాయించారు. 28వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆయన మనల్ని స్థాపిస్తానంటున్నారు. 28వ అధ్యాయం 9వ వచనం ద్వితీయోపదేశ కాండంలోనే 28వ అధ్యాయము 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. చూసారా, ప్రజలందరూ నీకు భయపడతారు అని రాశారు కింద. నీవు ప్రతిష్ఠిత జనముగా ఉన్నట్లు ఆయన నిన్ను స్థాపిస్తాడట. ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం జీవిస్తే, ఆయన మార్గంలో నడుచుకుంటే మనం చేయాల్సిన పెద్ద భారమైన పని ఏం లేదండి. ఇప్పుడు ఆయన ఎలా చెప్తున్నారు అలా బ్రతకటమే. పాపంలో పడి ఉన్నాం, రక్షించమని ప్రాధేయపడ్డాం, ఆయన రక్షించి ఇప్పుడు నేను చెప్పినట్టుగా బ్రతకను అన్నారు ఆయన. దానికి ఒప్పుకునే కదా వచ్చాం. అలా బ్రతికితే మనం ప్రతిష్ఠిత జనం, ఆయనకు సంబంధించిన వరంగా ఉంటాం. ప్రేమిన వరలారు, సమస్తమైన జనుల్లో మనమైన స్వకీయ జనం ఉన్నట్లు ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఇది ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాటను చూద్దారండి. 14వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. మీరు మీ దేవుడని యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. లోకంలో వాళ్ళలాగా మీరు ప్రలాపించొద్దు, వాళ్ళల్లాగా మీరు వికృతమైన చేష్టలు చేయొద్దు. ఎందుకంటే చెప్తున్నారు, యాలేనగా 2వ వచనం యాలేనగా నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనముగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు, మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. హేయమైన వాటిని చేసే వారిలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకుని తన కొరకు జీవించడానికి కృప చూపిన దేవుడు ఆయన. విలువలేని మనకు విలువనిచ్చాడండి ఆయన, విలువైన పాత్రగా మనల్ని మలిచాడు ఆయన. ఆ విలువకు తగ్గట్టే మనం బ్రతకాలి. మనం ఎవరమండి ఇప్పుడు చెప్పండి? ప్రతిష్ఠిత జనం, ప్రతిష్ఠింపబడిన వారు, సెపరేట్ చేయబడిన వారు, వ్రతం బూనిన వారు, ఆయన కొరకే జీవించవలసిన వారు. ప్రతిష్ఠిత జనం అంటే అసలు ఏంటి దాని అర్థం? ఎలా ఉండటం? ప్రతిష్ఠిత జనముగా జీవించటం. లేవియాకాండం 27వ అధ్యాయం 27వ అధ్యాయము చివరి అధ్యాయం అండి ఇది. లేవియాకాండం 27వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. అయితే మనుషుల్లోనే కానీ, చూడండి, జంతువుల్లోనే కానీ, స్వాస్థ్యమైన ఫలముల్లోనే కానీ, తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. ఇప్పుడు మనమే సమర్పించుకున్నాం కదా, మరి మనమే ప్రతిష్ఠిత జనం కదా. అయితే మనం ఏంటో తెలుసా? అతి పరిశుద్ధ జనము. చెప్పండి, అతి పరిశుద్ధ జనమట మనం. ఎందుకంటే ఆయన కొరకు మనం ప్రత్యేకింపబడ్డాం కదా లోకంలో నుంచి. ఇప్పుడు ఆయనకు ప్రతిష్ఠింపబడిన వారం కదా మనం. జంతువుల్లోనే కానీ, స్వాస్థ్యమైన పొలంలోనే కానీ, దేనినైనా ప్రతిష్ఠిస్తే ఇక దాన్ని నమ్మకూడదు, దాన్ని విడిపించకూడదు. ప్రతిష్ఠించిన సమస్తం అది ఏదైనా కానీ యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో ఎంతమంది ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నారు? ఎంతమంది ఆయన రక్షణ స్వాస్థ్యాన్ని పొందడానికి మారు మనసులోనికి వచ్చి
బాప్తిజం పొందారు తెలుసా, మీరు అభిషేకింపబడ్డవారని. బాప్తిజం అనగానే అభిషేకం నూతన నిబంధన ప్రకారం అంటే మనం సపరేట్ అయిపోయాం, ప్రతిష్ఠిత జనం మనం. దాని అర్థం ఏంటో తెలుసా, మీరు అతి పరిశుద్ధమైన వారుగా దేవునికి ఉన్నవారు. మనమంతా కూడా అతి పరిశుద్ధమైన వారుగా దేవునికి ఉన్నవారమై ఉన్నాం, దేవుని సొత్త అయి ఉన్నాం, ఆయన స్వకీయ జనమై ఉన్నాం. అతి పరిశుద్ధముగా అని రాయబడిన చూడండి పదం. ఇక మనకి లోకంతో సంబంధం ఉండకూడదు, అంటే లోకాశలోనికి వెళ్ళిపోకూడదు. దేవుని ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం, ఆయన కొరకు బ్రతికే వారంగా ఉండాలి ప్రేమైన వారు. కానీ చూడండి, దుష్టుడైన అపవాది మనల్ని ఈ విలువైన సంగతులు ఎరగనీయకుండా చేశాడు. ఎరిగినా వాటి ప్రకారం బ్రతకనీయకుండా మరలా మనం విడిచిపెట్టి విసర్జించొచ్చిన ఆ లోకంలోనిదే మనకు చూపి మనల్ని భ్రష్టులుగా మారుస్తున్నాడండి. ఎక్కడి నుంచి పడగొడుతున్నాడు వాడు మనల్ని? అతి పరిశుద్ధమైన స్థితి నుంచి, స్థానం నుంచి అపవిత్రతలోనికి పడగొట్టేస్తున్నాడు. మన హృదయాల్లో ఏవో ఆశలు రేపుతున్నాడు, ఏవో లోకాశల వైపు మనం తిప్పుతున్నాడు. ఏదైనా తోటలో అవ్వమ్మ గారి కళ్ళకు అపవాది మాట్లాడిన తర్వాత కదండి, తినవద్దన్న దేవుడు తినవద్దన్న వృక్షఫలం రమ్యమైనదిగా, చూపునకు రమ్యమైనదిగా, ఆహారమునకు మంచిదిగా కనపడ్డదట. అలాగే దేవుళ్ళలోనే ఉంటే, దేవుని మాటలే ధ్యానిస్తుంటే లోకం వెకసంగా కనపడుతుందండి. కానీ అదేంటో, ఒకరోజు సరిగా ప్రార్థించకపోయినా, ఒకరోజు బైబిల్ ధ్యానించకపోయినా, సరైన సంబంధం లేకపోయినా, మన హెచ్చరించేవారు మనకు బుద్ధి చెప్పారు మన కంట పడకపోయినా, మళ్ళా లోకం మనల్ని ఆకర్షిస్తుంది. దుష్టుడు మరలా మరలా మన మీద వాడు ఉచ్చులు పన్నుతున్నాడు, వాడు వలలు విసురుతున్నాడు. అతి పరిశుద్ధమైన స్థానం నుంచి అపవిత్రమైన స్థానానికి పడగొట్టి వాడు వెంట ఈడ్చుకుపోవడానికి ఎన్ని ఎత్తులేస్తున్నాడండి వాడు. మీకు తెలియంది ఏముంది చెప్పండి, దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వెనక్కి జారిపోలేదు మనమంతా. ఇదంతా వాడి ఆలోచన, వాడి వ్యూహం. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు ప్రతిష్ఠింపబడిన వాడవని నీకు అర్థం కాలేదు, నీవు నాకు అతి పరిశుద్ధమైన వాడవని నీకు అర్థం కాలేదు, అందుకే నువ్వు మరల వాడు ఉచ్చులో పడుతున్నావు. మనకు అర్థం కావాలి ప్రేమైన వాళ్ళారా, మనం ప్రతిష్ఠింపబడినవారు. చూడండి మనం ఎలా జీవించాలి తెలుసండి. మనకి సంసోను గారి జీవితం తెలుసు, ఆయన కూడా దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు, నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠితుడు. ఆయన ఎలా బ్రతకలో తెలుసండి, ప్రతిష్ఠితుడైన తర్వాత. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం చూడండి, దేవదూత చెప్తున్న మాటలు 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, మానోహ భార్య గొడ్రాలు, ఆమెకు ప్రత్యక్షమై దేవుని దూత పరలోకం నుంచి వచ్చి చెప్తున్న మాటలు, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ, చూడండి, మద్యమునే కానీ త్రాగకుండు, అపవిత్రమైన దేనిని తినకుండుము. నీవు గర్భవతి వేయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని, చూడండి పదం, దేవునికి నాజీరు చేయబడినవాడట. ఎవరండి నాజీరు చేయబడినవాడు? అతడు ద్రాక్షవల్లికి సంబంధించింది ఏది తినకూడదు, ఏది త్రాగకూడదు. అతడు రేపు ఆమె గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత బహుశా దాని వైపు వెళ్లకుండా ఈమె ఇప్పటి నుంచే మానేయాలి. చూసారా, బిడ్డను మోస్తున్న తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతూ, ఆ బిడ్డ భవిష్యత్తులో దీన్ని ఏమి ముట్టకుండా నాజీరు చేయబడిన వాడిగా ఉండాలి అని దేవదూత చెప్పారు. కానీ
నాజీరు చేయబడినవాడు ఎలా ఉండాలో అన్న సంగతి ఈయన మర్చిపోయారు. నిజానికి నాజీరు చేయబడినవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలండి నాజీరు చేయబడినవాడు? సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండము 6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొకటకు ఎవరైనా మొక్కుకుని తను తను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానేయాలి. చూడండి, చాలామంది ఇంకా వీటికి బానిసలైపోతుంటారు. ఏంటి, ప్రతిష్ఠితులు అయిన తర్వాత కొన్ని వాక్యం చెబుతుంది మానేయాలి, ద్రాక్షారసపు చిరకనైనా మద్యపు చిరకనైనా త్రాగవలదు, ఏ ద్రాక్షారసంనైనా త్రాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను కూడా తినకూడదు, అతడు ప్రత్యేకంగా ఉండే దినములనియు పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్షావలిని పుట్టింది ఏది తినకూడదు. అంతేనా ఇంకా చెబుతున్నారు చూడండి, అతడు నాజీరొకటకు మొక్కుకొనిన దినములన్నింటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. గుర్తించుకోండి పాయింట్, ప్రతిష్ఠితుడు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనిస్తూ ఉండాలి. 6, అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉన్న దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకొనవలదు. 8వ వచనం చూడండి ఒకసారి, అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ కూడా అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును అని చెప్తున్నారన్నమాట. ప్రతిష్ఠింపబడినవాడు, నాజీరు చేయబడినవాడు. సంసోను గారు నాజీరు చేయబడినవాడు, ద్రాక్షావళికి సంబంధించింది ఏది ముట్టలేదు, మంగళకత్తి తల మీదకి రానివ్వలేదు, చచ్చిన దేనిని ఆయన ముట్టుకోలేదు. అలా ఉన్నంతకాలం బాగానే ఉంది ప్రేమైన వాళ్ళు. మనం కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం, విధుల ప్రకారం, ఆయన మాట ప్రకారం బ్రతికినంతకాలం బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు సంసోను సాతాను చేత శోధింపబడ్డాడు. తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీల చిన్నదాన్ని చూచి పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది ఆయనకి. తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించి ఆమెను పెండ్లాడడానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. కొదమ సింహం అతని మీదకి వచ్చింది, మేకపిల్లను చీల్చేసినట్లుగా కొదమ సింహాన్ని చీల్చి పెళ్లి కుమార్తెను చూసి తిరిగి వచ్చేసాడు. నిశ్చయమైపోయింది పెళ్ళి. ఇక పెళ్ళి చేసుకున్న విందు దినాలు ఆ 7 దినాలు కూడా మళ్ళా సంతోషించడానికి ఆయన వెళుతున్నప్పుడు ఆ చచ్చిన ఆ సింహపు కళేబరంలో తేనె పొట్టు పట్టడం చూస్తాడు. ప్రతిష్ఠితుడు, చచ్చిన దాన్ని ముట్టకూడదని రాయబడింది. అందులో ఏముందట, తేనె ఉందట. తేనె చాలా తీయగా ఉంటుంది, కానీ అది ఎక్కడుందో తెలుసా, చచ్చిన కళేబరము కడుపులో ఉంది, ముట్టకూడదు. తను ప్రతిష్ఠితుడు, అయినా తేనె చూస్తే తినాలనిపిస్తుంది, ఆ కళేబరం చూస్తే ముట్టకూడదనిపిస్తుంది. మనకు కూడా అంతే, లోకం మనకు సంబంధం లేదు, కానీ ఏదో ఒక తీయనిది నిన్ను ఆకర్షిస్తుంటుంది, ఏదో ఒక తీయనిది నిన్ను ఆకర్షిస్తుంటుంది. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుణం రాశారు దేవుడు. ఆమె మాటలు నూనె కంటే నునుపైనవట. చూడండి, అలా ఈయన ఆ చచ్చిన కళేబరంలో తేనె పొట్టు పడితే వదలలేదండి దాన్ని. ఏమండి, ఆ చచ్చిన కళేబరం ముట్టకుండా తీగలడు తేనె పొట్టు? దాన్ని ముట్టినా ఒకటే, తేనె పొట్టును ముట్టినా ఒకటే. మొత్తానికి చచ్చిన దాన్ని ముట్టి అపవిత్రుడయ్యాడు, ప్రతిష్ఠతను కోల్పోయాడు, పక్కకు చూపులు చూశాడు. దారి ప్రక్కన చచ్చిపడి ఉన్న, తన చేతిలోనే చచ్చిపడి ఉన్న, వాసన కొడుతున్న
ఆ కలేబరలో తేను పట్టు పడితే ఈయనకి ఎందుకు చెప్పండి? ఈయనకేం పనండి? మీకేం పనండి అని అడుగుతున్నాను నేను. అసలు మీరు ప్రతిష్ఠింపబడిన వారే కదా, మీకేం పని లోకంతో? ఆయనకేం పని అనడం కాదు, మనకేం పని అసలు లోకంతో? మనం ఎందుకు మరల మన జీవితాలని అపవిత్రపరుచుకుంటున్నాం? అతి పరిశుద్ధముగా ఉండవలసిన వారం మనం, ప్రతిష్ఠింపబడిన వారం, నాజీరు చేయబడిన వారం. అలా ఉండగలుగుతున్నామా? జాగ్రత్త అండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. మరోసారి మాట వినివంటున్నాడు ఆయన. చూడండి, ఎంత మాత్రమేనా తల వెంట్రుకలను ఎదగనిస్తుండాలట నాజీరు చేయబడిన వాడు. పాత నిబంధన కాలంలో నాజీరు చేయబడ్డానికి గుర్తు ఆత్మ ఆయన మీద నిలవడానికి, అతడు నాజీరు చేయబడ్డానికి గురుతు తల వెంట్రుకలు ఎదగనిస్తుండాలి. ఇప్పుడు ఆత్మ మన మీద నిలబడ్డానికి, మనం నాజీరు చేయబడ్డాం అనడానికి, ప్రతిష్ఠితులు అనడానికి బాప్తిసం పొందుతున్నాం, దేవుళ్ళ ముందుకు సాగుతున్నాం. అతడేం చేయాలి? ఆ తల వెంట్రుకలను గొరిగించకూడదట. వేశ్యలోలుడై ప్రాణమైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆ వేశ్యను వదలలేక చివరికి తన తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు. చూడండి, ప్రతిష్ఠితుడే అపవిత్రతలో పడిపోయాడు. దేవుడు బ్రతకమని అవకాశం ఇచ్చినా బ్రతకడానికి ఇష్టం చూపించలేకపోయాడండి ఆయన. నేను నువ్వు పిలిస్తే చనిపోదముగాకంటూ చనిపోయాడు. ఎందుకో తెలుసండి, అది హృదయంలో ఒకటే బాధ, నేను ప్రతిష్ఠింపబడిన వాడును కానీ అపవిత్రతకు లోనైపోయాను. ఏమండి, బహుశా మనకిప్పుడు అర్థం కావట్లేదేమో మనం పడిపోతున్నామన్న సంగతి. దావీదు గారు కూడా ప్రతిష్ఠితుడిగా ఉన్న ఆయన పాపం చేసిన చానాలు గ్రహించుకోలేకపోయాడు ఆయన. నాతాను వచ్చి గద్దించిన తర్వాత కానీ ఆయనకు అర్థం కాలేదు ఆయన స్థితి ఏంటో. బహుశా మన పరిస్థితులనే ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తున్నారు. ఆ రోజు నాతాను ద్వారా దావీదును గద్దించిన దేవుడు సంసోనును తిరగలి విసిరే చోట పెట్టి బుద్ధి చెప్పిన దేవుడు నిన్ను నన్ను అలాంటి శిక్షలోనికి వెళ్ళిపోక మునిపే మనమంటే ఎక్కువ ప్రేమ కదండి. సంసోను కంటే మనమంటే ఎక్కువ ప్రేమ, దావీదు గారి కంటే మనమంటే ఎక్కువ ప్రేమ ఆయనకి. అందుకేమో ఈ ప్రతిష్ఠిత దినం రోజున ప్రతిష్ఠితుడైన నిన్ను మరోసారి ఆయన రేపుతున్నాడు. ఎలా జీవించాలి? ఎలా జీవించడానికి ప్రత్యేకింపబడ్డాం మనం. ప్రత్యేకింపబడిన మనం మరలా తిరిగి లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకలేకపోతున్నాం కదా, ఒప్పుకుందాం ఆయన దగ్గర. అయ్యా, నీలో బ్రతుకుదామని, నిత్య జీవనం చేరదామని ఎంత ఆశతో వచ్చాను, కానీ అపవాది శోధన నన్ను బ్రతకనివ్వటలేదయ్యా. వాడు ఉచ్చులో పడిపోతున్నాను అడుగడుగున, నాకు సహాయం చేయవా అని అడిగితే తప్పక దేవుడు సహాయం చేస్తారు. ఒకనాడు ఇస్రాయేల్ ప్రజలను మహానాయకుడైన మోషే గారు కనాను దేశానికి చేర్చడానికి అరణ్య మార్గంగా తీసుకొస్తున్న తరుణంలో ఆ ప్రజలందరూ కట్టులేక తిరగడం దేవునికి ఇష్టం లేక వారికి ఆజ్ఞలు ఇవ్వడానికి గాను మోషే గారిని కొండ మీదకి రమ్మన్నారు. 40 రోజుల పాటు దేవుని సన్నిధిలో మోషే గారు ఉండిపోయారు. ఆయన ఆజ్ఞలు ఆయన చేతితో చేయబడిన, వేలుతో వ్రాయబడిన ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను మోషే గారికి ఇచ్చారు. కానీ కింద ప్రజలు ఏం చేశారో తెలుసా? ప్రతిష్ఠితమైన జనం, ఐగుప్తు జనాంగంలో నుంచి ప్రత్యేకింపబడిన జనం ఏం చేశారో తెలుసా? చెడిపోయారండి వారు. మోషే గారు చాలా బాధపడ్డారు. దేవుడు కూడా ఇదిగో నీ ప్రజలు చెడిపోయారన్నారు. ఆ రాతి పలకలు పగలగొట్టేశాడు. చాలా వేదనకరమైన పరిస్థితి అది. అహరోను అవిధేయత చూపించాడు అక్కడ. ఆయన దేవుణ్ణి మరలా ప్రాధేయపడుతూ ఆ ప్రజలను క్షమించమని వేడుకుంటూ ఉన్నప్పుడు ఆయన అంటారు, వెళ్ళు నీ ప్రజలను తీసుకుని వెళ్ళు, నేను రానంటాడు ఆయన. నువ్వు రాకపోతే మాకు ప్రతిష్ఠత ఎక్కడొస్తుంది అయ్యా? నువ్వు రాకపోతే మాకు ప్రత్యేకత ఎక్కడొస్తుంది?
నువ్వు మాతో రావాలని గోజాడతాడు. మనం కూడా అలా అడిగితే ఎంత బాగుంటుందండి ఈరోజు. నాయనా, నువ్వు నాతో లేకపోతే నేను ప్రత్యేకింపబడ్డం ఏంటయ్యా? నేను మరలా పాపలోనికే పోతాను. నీవు నాతో ఉంటేనే నేను ప్రత్యేకంగా ఉండగలను, నువ్వు నాతో ఉంటేనే నేను ప్రతిష్ఠితుడిగా ఉండగలను. చూద్దామండి ఆ సందర్భాన్ని చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. పదిహేను 16 వచనాలు చూద్దామండి. మోషే మాట్లాడుతున్నారు, నీ సన్నిధిని రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకుని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. నువ్వు మాతో ఉంటేనయ్యా మాకు ఈ ప్రత్యేకత. చాలామంది మనం ఏం చేస్తుంటాం తెలుసండి, దేవుళ్ళోనికి వచ్చి దేవుణ్ణి విడిచిపెట్టేదో ప్రత్యేకంగా ఉందాం అనుకుంటాం. లోకంలో ఎలా ఉండగలం చెప్పండి, మరలా పాపలో పడతాం. ఆయన మనతో ఉన్నప్పుడే మనం ఉండగలం. అంటే ఆయనతో మనం ఎల్లప్పుడూ ఉండాలి, ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే యేసుక్రీస్తువారు అంటారు, మనలో ఆయన ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. మీరు నాయందును నా మాటలు మీ యందును నిలిచి ఉండాలంటారు ఆయన. మన యంద ఆయన ఉండాలి. ఆయన మనతో లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేం పవిత్రులుగా. అది అసాధ్యం. అది దేవునికి దూరమైన నేను పరిశుద్ధునిగా బ్రతుకుతున్నాను అంటే అది అబద్ధమవుతుంది. అది పరిశుద్ధత, పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉండడం వల్ల వస్తుంది. ఏ క్షణం ఆయన మనల్ని ఆయన విడిచిపెట్టకుండా చూసుకోవాలి. ఈ ప్రజలు ఎందుకు విడిచిపెట్టేస్తారంటున్నారు? ఆయన పాపం చేశారు అంటే, నీవు నేను పాపం చేస్తేనే ఏమంటారు తెలుసా, ఇక నేను నీతో రాలేను, ఇక నేను నీతో రాలేను అంటాడు ఆయన. ఆయన కనుక రాకపోతే ఏమవుతుందో తెలుసా, భ్రష్టులైపోతాం, చాలా నష్టపోతాం, చివరికి అగ్నిగుండానికే వెళ్ళిపోతాం. నమ్మాను, ఆయనలో ఉన్నాను, బాప్తిజం పొందను, అది కాదు. మన బ్రతుకు కాలం అంతా ఆయన మనతో ఉండాలి. అప్పుడు కానీ మనం ప్రతిష్ఠితులుగా, ప్రత్యేకింపబడిన వారిగా, అతి పరిశుద్ధులుగా బ్రతకలేం ప్రేమైన వర్లారా. అదే అంటున్నారు మోషే గారు, నా ఎడలను ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగిందని దేని వలన తెలియబడుతుందయ్యా? నువ్వు మాతో వచ్చటం వలనే కదా నీ కటాక్షం మా మీద ఎలా తెలుస్తుంది, నువ్వు మాతో వస్తేనే తెలుస్తుందయ్యా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదుము. నువ్వు మాతో వస్తే మేము ప్రత్యేకంగా బ్రతకగలుగుతాం, లేకపోతే బ్రతకలేము అంటున్నారు. అవును, ఆయన మనతో ఉన్నారా, మనం ప్రత్యేకంగా ఉంటున్నామా? ఆయన మనతో ఉన్నారో లేదో తెలియట్లేదు అంటారా? అయితే మీరు ప్రత్యేకంగా ఉన్నారో లేదో చూడండి. మీరు ప్రత్యేకంగా ఉంటున్నవారైతే ఆయన మీతో ఉన్నవాడే. ఆయన ఉంటే మనం పాపంతో చేతులు కలపలేం. మనం చేతులు పాపంతో చేతులు కలిపితే ఆయన మనతో ఉండడు. పాపం జోలికి మనం వెళ్ళనంతసేపు ప్రభు మనతో ఉన్నారు. నేను చెప్పగలుగుతున్నాను ఈ ఉదయం, ప్రభు నాతో ఉన్నారు. మీరు చెప్పగలుగుతున్నారా, ప్రభు మీతో ఉన్నారా? ఎలా చెప్తున్నారండి? ఏ పాపపు ఆలోచన తలంపు కలగకుండా ప్రభువును మనల్ని కాపాడడమే మనకి గుర్తు. ఆయన మనల్ని పాపం దరిచేయనివ్వకుండా మనల్ని భద్రం చేస్తాడండి ఆయన. ఆయన మనతో ఉంటేనే, ఆయన మనతో ఉంటే ఆయన మనకి భద్రత ఇస్తారు. ఆయన పాపం మన జోలికి రాదు, శత్రువు మన జోలికి రాడు, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు గనుక. పోలీసు అయిన మనం ఇంటి దగ్గర ఉంటే దొంగ ఇప్పుడు కనవేస్తాడండి. ఆయన మనతో ఉంటే చాలు, మన బ్రతుకులు ధన్యమైనట్టే, మనం పవిత్రులమైనట్టే, పరిశుద్ధులమైనట్టే, ప్రత్యేకింపబడిన వారమైనట్టే, ప్రతిష్ఠిత జనమైనట్టే మనం. ఇక అలా మనం పరిశుద్ధులుగా బ్రతికితే మనం ఏమవుతుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఒక అద్భుతమైన విషయాన్ని రాస్తున్నారు. ఎఫెసీ పత్రిక
ఎఫెసీయులకు పత్రిక రాస్తూ చెప్తున్న మాట, రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూద్దామండి. పంతొమ్మిదవ వచనం పేతురు గారు వాక్యపట్నంలో మనం చదువుకున్నాం చెప్పిన మాటలే. మరలా ఇక్కడ పౌలు గారు కూడా ఎఫెసి పత్రిక రెండవ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక, ఎలా ఉండకూడదండి, పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. పరిశుద్ధులతో ఒకే పట్టణస్థులు అట మనం, అంటే సమానం అవుతున్నాం అన్నమాట వాళ్ళతోటి. దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. చూడండి, మనమంతా కూడా ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నాం. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసమై ఉండటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాసమై ఉండడానికి ఆయనలో కట్టబడుచున్నాం మనం. కట్టబడుతున్నారా మీరు? మనం కట్టబడుచున్నామని వాక్యం సెలవిస్తుంది. దినదినము పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు కృప వలన మనం పొందుతూ ఆయనలో కట్టబడుతూ ఉన్నాం. ఆయన సొంతమైపోతున్నాం, ఆయనలో కట్టబడుచున్నాం. ఎందుకు? ఆయనకు మనం దేవాలయం ఉండడానికి, అంటే ఆయన మనలో జీవించడానికి మనం ఆయనలో కట్టబడుతున్నాం. ఎంత బాగుందండి మాట. మనం ఆయనలో జీవించడానికి, ఆయన మనలో జీవించడానికి మనం ఆయనలో కట్టబడుతున్నాం. ఆయన మనలో జీవించడానికి మనం ఆయనలో కట్టబడుతున్నాం. కట్టబడుతున్న వారం ప్రేమిన వారు ఏంటండి కట్టబడటం? ఏమన్నా ఇది గోడాంటిది ఇటుకలతో కట్టుకోవడానికి అంటారా? పరిశుద్ధత అనే ఇటుకలతో నువ్వు ఒక్కొక్కటి పేర్చుకుంటూ వెళ్ళాలి. అది ప్రభువుకు ఆలయం అవుతుంది. నీ శరీర అపవిత్రతలన్నీ విసర్జించి ప్రభువుకు ప్రత్యేకమైన వారిగా మనం రూపాంతరపరచబడాలి. అందుకే అన్నారు కదా పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2:4 చదువుతాం మనం. అది మనుషుల చేత విసర్జింపబడినను ఏం పర్వాలేదు, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియో అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారై. ఆయన విసర్జింపబడ్డాడు, మనం విసర్జింపబడతాం. ఆయన అందుకు వచ్చిన వారమే. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బరులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడినవారు అన్నాడు ఆయన. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదన్నారు ఆయన. ఈ శరీరాన్ని మనం దేవుని ఆజ్ఞల ప్రకారమే కట్టుకోవాలి తప్ప లోకానుసారమైన వాటికి మనం శరీరాన్ని ఇవ్వడానికి వీల్లేదు. మన అవయవములు నీతికి సాధనములే ఉండాలన్నాడు ఆయన. అలా బ్రతికితే మనం ప్రభులో ఉన్నట్టు, ప్రభు మనలో ఉన్నట్టు, మనం ప్రతిష్ఠింపబడిన జనమైనట్టు, అతి పరిశుద్ధముగా మార్చబడినట్టు. అదే ఆయన ఆశ, అదే ఆయన కళ. మనం అలా మారాలన్నదే ఆయన ఆశ. అందుకొరకే మనకి ఆయుష్కాలం, అందుకొరకే మనకి తర్ఫీదు, అందుకొరకే ఆయన ఆత్మను మనకు అనుగ్రహించారు, అందుకొరకే శిక్షణ. మన గురేంటి, మన గమ్యం ఏంటి, మనం ఏ విధంగా మార్పు చెందాలి? ఒక చదువుకుంటున్న విద్యార్థి ఒక ఉద్యోగిగా రూపాంతరం చెందాలనుకుంటాడు. మరి బైబిల్ చదువుకుంటున్న నీవు ఏ విధంగా రూపాంతరపరచబడాలనుకుంటున్నావు? బైబిల్ విద్యార్థులుగా ఉన్న మనమంతా కూడా అతి పరిశుద్ధమైన వారిగా, ప్రభువుకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన ఆలయంగా మార్పు చెందడానికే ఈ తర్ఫీదు పొందుతున్నామని మర్చిపోకండి. మన ఆయుష్కాలం ముగిసే లోపు దేవునికి ఇష్టమైన కట్టడంగా మార్పు చెందాల్సిన వారమై ఉన్నాం. దాని కొరకు ప్రయాసపడదాం. మన జీవితాలను ప్రభువుకు సమర్పిద్దాం. ప్రభువా, నీవు మాతో ఉంటే మేము నీ కొరకు ప్రత్యేకంగా ఉండగలమయ్యా, దయచేసి మాతో ఉండండి అంటూ ప్రార్థనపడదాం. ఆయన మనతో ఉండగా
ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడ, మహిమగల రాజ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడైన మా కన్న తండ్రి, మేము ప్రతిష్ఠింపబడిన వారు, మేము ప్రత్యేకింపబడిన వారు, మేము అతి పరిశుద్ధమైన వారు, మేము ఆలయముగా కట్టబడుతున్న వారు. మాకు లోకంతో ఏం పని తండ్రి? మా ప్రతిష్టతను కోల్పోవడానికి వీల్లేదు. మృతమైన వారితో మాకేం పని? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారన్నారు ప్రభు వారు. మృతమైన వారితో మాకేం పని తండ్రి? వేష గమనంతో మాకేం పని? మా ప్రతిష్టతను కోల్పోవడానికి ప్రభు మమ్మల్ని అపవాది ప్రేరేపిస్తున్నాడు. నాజీరు చేయబడిన సంసోను గారు ఆత్మను పోగొట్టుకున్నాడు. బాప్తిస్మం పొందిన మేము ఆత్మను పోగొట్టుకోవాలనే దుష్టుడు మా మీద పన్నాగాలు పన్నుతున్నాడు. ఆత్మలో కట్టబడుతున్న వారంగా ఉండాలి ప్రభు, పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. అలా మేము ఉండాలంటే, మీ కొరకు మేము బ్రతకాలంటే, ఈ ప్రజలందరినీ మేము అతన్ని వైపు ఆకర్షించాలంటే నువ్వు మాతో ఉండాలయ్యా, నువ్వు మాతో ఉండాలి. నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మేము బ్రతకలే నీలో. తండ్రి, శిలువ మీద మా రక్షకుడైన క్రీస్తు మరణ వేదన సమీపిస్తున్నప్పుడు దేవా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావని అడిగాను. ఆయనకు అర్థమైపోయింది. మరి మాకెలా తెలియాలి ప్రభువా, ఈ దుష్టుడు మరణ వశం చేయడానికి పన్నాగం పడుతున్నప్పుడు మాకు అది తెలియాలి. దేవా మా చేయి విడిచిపెట్టావా, మాతో ఉండునాయన, లేకపోతే మేము ప్రత్యేకంగా బ్రతకలేము. దుష్టుడు మమ్మల్ని నా తండ్రి నీకు దూరం చేస్తాడయ్యా. అయ్యా ప్రభువా, నీలో ఉండడానికి మాకు సహాయించు. నువ్వు మాతో ఉండండి, నువ్వు మాతో ఉండండి. యాకోబుతో మాట్లాడలేదా? యాకోబు యాకోబు, ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడకు, నేను నీతో కూడా వచ్చేదనం లేదా నీకు. యాకోబుతో నీ వెళ్ళకపోతే యాకోబు ఐగుప్తుకి వెళ్తాడు తండ్రి. నీవు మాతో ఉండకపోతే మేము ఐగుప్తు వంటి లోపల బ్రతకగలము తండ్రి. మీరు మాతో ఉండండి ఆయన, మీరు మాతో ఉండండి ప్రభువా. ఈ జీవన ప్రయాణంలో మమ్మల్ని విడిచిపెట్టకండి తండ్రి. పరిశుద్ధాత్మకు దుష్టాత్మకు మధ్య నిలబడిపోయాం ప్రభువా. నువ్వు మాతో ఉంటే మేము మీ వారుగా బ్రతుకుతాం ప్రభువా. దుష్టుడికి మా మీద అధికారం ఉండదు తండ్రి. ఈ లోకాశల వైపు మేము వెళ్ళిపోకుండా ఆయన నీలో నా తండ్రి ప్రత్యేకమైన వారిగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. రాజా మేము అతి పరిశుద్ధులుగా బ్రతకాలని ఆశపడుతున్నాం అయ్యా, ప్రతిష్ఠితులమై ఉండాలని ఆశపడుతున్నావు అయ్యా. తండ్రి మీ ఆలయంగా కట్టబడాలని ఆశపడుతున్నావు తండ్రి. మేమైతే ఈ లోకాశల వైపు చూస్తున్నాం, దుష్టుడి వశమైపోతున్నాం. నాయన దుష్టుని కోరల నుంచి మమ్మల్ని తప్పించండి, నీ సొత్తులు పట్టుకుపోతున్నాడు ఏమండి. ఇన్ని సంవత్సరాల భక్తిగా బ్రతికిన మేము నా తండ్రి ఎలాగీ లోకంలోనికి వెళ్ళి నిడిచిపెట్టగలం ప్రభువా? నువ్వు మాతో ఉండండి తండ్రి, మీరు మాతో ఉండండి నాయన. మీరు మాతో ఉండకపోతే మేము క్షణం కూడా బ్రతకలేము ప్రభువా. తండ్రి నీలో మేము బ్రతకాలంటే నువ్వు మాతో ఉండాలి ప్రభువా. నీ కాలయంగా కట్టుబడాలంటే నువ్వు మాతో ఉండాలి తండ్రి. రాజా ఏ క్షణం మీరు మమ్మల్ని విడిచిపెట్టినా మేము బ్రతకలేము, అదే మా చివరి క్షణం. ఆయన మీ కొరకు మేము బ్రతకాలని ఇంకొంచెం కాలం మీరు అనుకుంటుంటే మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా మాతో ఉండండి బాబు. లేదా విడిచిపెట్టాలనుకుంటే ఈ లోపల మాకు పని లేదని తీసుకెళ్ళిపోండి తండ్రి. నీవు ఎక్కడుంటావు అక్కడే ఉంటాం తండ్రి. నీవు మాతో ఇక్కడుంటే ఇక్కడ ఉంటాం. నువ్వు మాతో ఉండదంటే నీవు ఎక్కడున్నావో అక్కడికి వచ్చేస్తాం ప్రభు, మమ్మల్ని తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ఒక క్షణం మీకు దూరమైనా తండ్రి మా బ్రతుకు మాకు బాధమైపోతుందయ్యా, ప్రతిష్టతను కోల్పోతాం తండ్రి. తండ్రి మీ మార్గంలో నా తండ్రి ఎప్పటికప్పుడు పరిశుద్ధ పరుస్తూ వచ్చి ఇప్పుడు చెయ్యి విడిచిపెడితే మా బ్రతుకులు ఏమైపోతాయి తండ్రి. నువ్వు మాతో ఉండండి నాయన, నువ్వు మాతో కూడా రాని ఎడల మేము వెళ్ళం. నువ్వు మాతో కూడా ఉంటేనే కదా మేము ప్రత్యేకింపబడ్డవారమని అందరికీ గుర్తింపు తెలుస్తుంది. మేము మీలో జీవించగలుగుతాం, నువ్వు మాతో ఉండకపోతే మేము ఏమైపోతామని మోషే గారు ప్రార్థిస్తున్నారయ్యా. మా ప్రార్థన కూడా అదే తండ్రి, నువ్వు మాతో ఉండాలి. మా
విడిచిపెట్టకూడదు. సదాకాలం మీతో కూడా ఉంటాను, వాగ్దానం ఇచ్చిన మా రక్షకుడు మాతో ఉండాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మాకు మీరు అనుగ్రహించిన ఆదరణకర్త మాతోనే ఉండాలి. అప్పుడే మేము మీ కొరకు బ్రతుకుతాం తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తాం. మీరు మమ్మల్ని విడిచిపెట్టేటట్టుగా మేము ఏదీ చేయకుందుము కాదు, ఏది చేయకుందుము కాదు. యేసు నామములో నీకు వ్యతిరేకమైన కార్యం మాలో విరిగిపోవును గాక, అది ఇంకెప్పుడు మేము చేయకుందుము గాక. మేము మీ వారం ప్రభువ, మేము మీ వారం ప్రభువ, మేము మీ వారమే ప్రభువ. మీకు వ్యతిరేకమైన కార్యం ఏది మేము చేయలేము ప్రభు. మమ్మల్ని ఏ కార్యం చేయలేము కండి ప్రభువా, నీకు ఇష్టమైనట్టుగా బ్రతికించండి తండ్రి. నీవు మమ్మల్ని బ్రతికించకపోతే మేము బ్రతకలేము తండ్రి. నువ్వు మాతో ఉండకపోతే మేము నా తండ్రి ఒక గడుగు కూడా ముందుకేయలేము ప్రభువా. కానీ ఎందు నిమిత్తం మమ్మల్ని లోకం నుంచి వేరు చేసావు, అభ్రష్టులుగా పాపులుగా బ్రతుకుతున్న మమ్మల్ని నా తండ్రి దృష్టించి వేరు చేసావయ్యా. ఎందుకు ప్రతిష్టతనిచ్చావు, ఎందుకు పరిశుద్ధతనిచ్చావు, మళ్ళా ఈ ప్రతిష్టతను కోల్పోవడానికే తండ్రి కాదు కదా ప్రభువా. అయ్యా మమ్మల్ని బ్రతికింపు చేయండి, మీకోసం బ్రతికింపు చేయండి. మాకు లోకంతో ఏ సంబంధం లేదయ్యా, మీ లోకస్తులు కాదయ్యా, నీ వాళ్ళమే తండ్రి. కానీ అపవాదం మమ్మల్ని దాడి చేస్తున్నాడయ్యా. అయ్యా అయ్యా నువ్వు మాతో ఉండకపోతే మేము బ్రతకలేదు తండ్రి, నువ్వు మాతో కూడా రాకపోతే మేము ఏంటో కదలలేదు తండ్రి. నీవు మమ్మల్ని విడిచిపెట్టకుండా మాతోనే ఉండాలి ప్రభువా. రాజా మీరు మమ్మల్ని విడిచిపెట్టరు, నమ్మకమైన తండ్రి మీరు, కానీ మీవే నేను పోగొట్టుకుంటున్నాను ఆయన దుష్టుడి బారిన పడి. మా ప్రాణమైన పోగొట్టుకుని నా తండ్రి సంతోషంగా జీవించగలవు నీతో, కానీ నిన్ను ఈ లోకంలో పోగొట్టుకుని మా బ్రతుకు దుర్భరం చేసుకోలేవు. నీవు మాకు దూరం అయ్యే పరిస్థితులను మేము వెళ్ళినప్పుడు అదే మా చివరి రోజు అయిపోవాలి తండ్రి. మాకు ఇక మేము బ్రతకలేము, ఇది మేము బ్రతకలేం తండ్రి. మమ్మను పట్టుకుంటే నా తండ్రి మీతోనే ఉంచుకోండి, చేయబట్టు నడిపించుకోండి. లేదా విడిచిపెట్టదలుచుకుంటే నా తండ్రి శాశ్వతంగా ఈ లోకం నుంచి తీసుకోండి ప్రభువా. మీ నామానికి అవమానకరంగా మేము ఎందుకు బ్రతకాలి తండ్రి? మీ ఘనమైన నామం ఎలాగో మహిమపరచడం చేత కానీ దౌర్భాగ్యం అయిపోయాం, ఎందుకు అవమానపరచాలి ప్రభువా? తండ్రి తండ్రి ప్రభువా ఎంత మహాగరుడు అయ్యండి, పరిశుద్ధుడు అయ్యండి, ఈ పాపాత్ములు కొరకు వచ్చాను. నీకేమి ఇవ్వగలం మేము? నువ్వు ఆశించిన జీవితాన్ని జీవించలేకపోతే ఇంకెందుకు మా జీవితం ప్రభువా? నీ బిడ్డలందరి హృదయాలు విరుస్తున్నందుకు వందనాలు, వారందరినీ కరిగిస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యో నేను బ్రతుకులో పరిశుద్ధునిగా పవిత్రునిగానే బ్రతకాలి, నా దేవుడిని ఎప్పుడు బాధ పెట్టకూడదన్న మనసు వారికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రభువా నువ్వు మాతో ఉండండి, మమ్మల్ని మీతో ఉంచుకోండి. ఏ క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టకండి బాబు. ఈ పాపిష్ట లోకంలో ఒక క్షణం కూడా మేము బ్రతకలేము తండ్రి, క్షణమైనా బ్రతకలేమయ్యాను. లేకపోతే ఈ మూడు రోజులు మాతో ఉన్నావు కనుక తండ్రి, మాకు తిండితో పని లేదు, మాకు నిద్రతో పని లేదు, నీతోనే కలిసి ఉన్నాం ప్రభు. మరలా తండ్రి మరలా ఆహారం తీసుకుని మత్తులు అయిపోయి నీకు దూరం అయిపోతే మన భయంగా ఉంది ప్రభు. రాజా నా తండ్రి అల్పులమయ్యా, అపవాది మా మీద అధికారం చేయకుండా నా తండ్రి మమ్మల్ని మీ చేతి నీడలో కప్పించండి. నాయన ఇంతకంటే గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవించలేకపోవచ్చు, కానీ ఇంతకంటే పాపిష్టి జీవితాన్ని జీవించకుండా మమ్మల్ని కాపాడండి ప్రభువా. మమ్మల్ని కాపాడండి, నిన్ను గాయపరచకుండా మేము బ్రతకండి. మా వలన నిన్ను నమ్మిన వారు నా తండ్రి సిగ్గుపరచబడకూడదు తండ్రి, నా వలనే సంఘం సిగ్గుపరచబడకూడదు, నా వలన నేను నమ్మిన వారు నా తండ్రి నా ప్రభు దూషణ పాలు కాకూడదు. అలాంటి బ్రతుకులోకి ఇవ్వండి, లేదో నన్ను తీసుకెళ్ళిపోండి తండ్రి. నీలో మండే బ్రతుకులోకి ఇవ్వండి తండ్రి. ఎంతకాలం చల్లారిపోయి చచ్చిన వాళ్ళే బ్రతుకుతాను తండ్రి నేను. నీ కొరకు మండించండి, నేను నాతో నేను బ్రతికించండి. నీ బిడ్డలందరికీ నాయన మీరు సహాయించండి, అతి పరిశుద్ధమైన స్థితిలో మమ్మల్ని ఉంచారని మీరు మాతో మాట్లాడారు. అయినా అదృష్టుడు అపవిత్రుడు
మమ్మల్ని అపవిత్రతలో పడేయడానికి చూస్తున్నాడే. మా కన్నులు మీకు ప్రతిష్ఠిస్తున్నాయి, మా దేహం మీకు ప్రతిష్ఠిస్తున్నాం. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మా జీవితాలు మీకు నాయన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక మా మీద మాకు ఎలాంటి అధికారం లేదు, మమ్మల్ని చంపినా బ్రతికించినా నీదే బాధ్యత. అవును తండ్రి, నీకే అప్పగించుకుంటున్నాం. మా జీవితం మేము జీవించలేం, మా జీవితం మీకు ఇష్టమైనట్టుగా మీరే జీవింపచేయండి. మమ్మల్ని నరకానికే తోసేస్తారా, నిత్య జీవానికి నడిపిస్తారా, అది మీ చేతిలోనే ఉంది తండ్రి. ఇక మీ మా జీవితం మేము బ్రతకలేక ఈ పునరుద్ధాన దినాన్న మీ చేతిలో అప్పగిస్తున్నాం. మమ్మల్ని బ్రతికించుకోమని ప్రాధాన్యపడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభునామములు ఈ ప్రార్థన మనం అడిగి పొందుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.